మంచి చేయాలి మేము పన్నిట్ 76 7 రోజుల నుంచి చేస్తున్నాము మాకు ఏ న్యాయం జరగట్లేదు నువ్వు 12 బస్సులు తీసుకొచ్చి మా ముందల దన్నా చేస్తాను అంటున్నావు నీకేం పర్మిషన్ ఉందని తీసుకొస్తున్నా చెప్పు నీకేం పర్మిషన్ ఉందని తీసుకొస్తున్నా ఏ మాకు లేదు పర్మిషన్ మా కాళ్ళు చేతులు ఎరగొట్టలేదు నువ్వు అసలు నువ్వు బందర్ వాళ్ళని దన్నా చేయొద్దు ఇంటో ఉన్న అన్నా అంటే ఏంటి అసలుకి నీ ఉద్దేశం ఏంటి చెప్పు నీ ఉద్దేశం ఏదో మాకు చెప్పు వచ్చి దైనం ఉంటే మా దగ్గరికి వచ్చి నిన్నే అనాం నువ్వు బాగుపడమనే చెబుతాం మేము చెడిపోమని చెప్పం కదా మేము మమ్మల్ని కూడా బాగు చేయి బాగు చేస్తే మేము కూడా పిల్ల జల్లలతో అందరం సుఖంగా ఉంటాం అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నేను 4 రాజ్యాలు పెడతాను 5 పెడతాను అంటే కుదరదు నీకు ఇక్కడ ఉన్న మనుషులు గాడిదలు కాదు మనుషులు నువ్వే గాడిదలాగా అనిపించుకుంటున్నావు అందరి చేత నువ్వేం చేస్తున్నావు పరిపాలన ఏం పరివారం చేస్తున్నావు ఆ చెప్పు ముందల నాకు చెప్పి లెటర్ రాసి నాకు పంపించు ఇక్కడ దన్నా కాడికి అంతే ఏదైనా సరే నువ్వు న్యాయంగా ఉండాలంటే రాజధాని ఇక్కడే ఉండాలి అమరావతిలోనే ఉండాలి ఎలా అనిపిస్తుంది 9 నెలల నుంచి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏముంది ఒక బొచ్చు కూడా చిమ్మింటే ఇలా ఏమీ ఇలా అందరికి న్యాయం చేస్తున్నారు మాకు చేయట్లా రాజధానిలో ఏం చేయట్లా మాకు ఏం చేయట్లేదు ఎందుకని మాకు న్యాయం ఎందుకని చేయట్లే మేమెంత వయసు వాళ్ళు ముసలి వాళ్ళు ఎందుకు కూర్చోవాలి ఇక్కడ దన్నాలు చెప్పు మాకు ఏ సమాధానం చెప్పి నువ్వు ఏదైనా చేసుకో మా రాజధాని పెట్టి నువ్వు ఎక్కడన్నా ఊరేగు అంతేగాని మాకేం ఇది లేదు అంతే ఏదైనా సరే మమ్మల్ని పిల్లల్ని అందరినీ ఉద్యోగాలు వచ్చేట్టుగా కాలేజీలు కట్టించి చదువులు ఇచ్చేటగా మేము ఇచ్చాము నీకు ఈ లేదు చంద్రబాబుకి ఇలా ఎవరికి ఇలా నువ్వు విశాఖపట్నంలో పెడతానంటున్నావు ముప్పు ప్యాంటర్లో పెడతానంటున్నావు ఇక్కడ వదిలిపెట్టి నీ ఏంది ఉద్దేశం నీ ఉద్దేశం ఏంటి మరి ఇన్ని రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తున్నారు అసలు ఎందుకని మాట వినడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే లేదు బేటే పరిపాలన చేస్తున్నారు అందరినీ తీసేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు తీసేస్తున్నారు పెడుతున్నారు కంపెనీలు కూడా పోతున్నాయి మూలాన ఇప్పుడు వస్తాయి కంపెనీలు రాని నువ్వు రా దగ్గరికి మేము ఏమను చెప్పు నీ సమస్య ఉంటే ఏదన్నా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారుగా మరి మీ ఉండవల్లి శ్రీదేవి గారు మీ ఎమ్మెల్యే గారు రోజా గారు నాకు కాదు నువ్వు కావాల్సిన జగన్ నీ పదవి కావాలి మాకు రాజధాని ఇక్కడ నిలబడాలి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం లేదు రాజధాని గురించి శ్రీదేవి గారు శ్రీదేవి మాకు అవసరం లేదు అది రంగులు పూసుకునే దానితో మాకెందుకు దాంతో మాకు అవసరం లేదు నువ్వే కావాలి మా నువ్వే నిలబెట్టి నువ్వే రా పదవికి నువ్వే వచ్చి ఉండు నువ్వు దిగిపోతానంటే దిగిపో ఏరే వాళ్ళు పెట్టుకుంటావు అంతేగాని మేము అనవసరమైన మాటలు మాట్లాడము నీ నీ అన్నీ తీసావా నీ అన్ని టెంట్లు అన్నీ కట్టుకున్నావు కానీ నీ తీసావా బస్సులు పగల కొట్టావా లేదా బస్సులు తగలబెట్టావా చెప్పు మాకు అన్ని సమాధానం చెప్తేనే ఏదైనా సరే నువ్వు ఎక్కడన్నా పెట్టుకో మాకు ఇచ్చేసి మా రాజధానికి తీసుకొచ్చి తీసుకురా అంతేగాని ఏమీ లేదు నేను ఒకటే మాట ముసల్మాన్ 70 సంవత్సరాలు ముసల్మాన్ మాట్లాడుతున్నాను గయించుకొని నువ్వు దిగు జై అమరావతి మీకైతే నచ్చలేదు జగన్ అని పరి ఆ పరిపాలన నచ్చలే ఈ పరిపాలన నచ్చిద్ది చేస్తే మాత్రం అది సంగతి థ్యాంక్ యూ అమ్మ.